నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సంవత్సరం మనము ఎలాంటి పత్తి వితనాలు వేసుకున్నట్లయితే ఏ కంపెనీ పత్తి విధానాలు వేసుకుంటే దిగుబడి అనేది అధిక మొత్తంలో వస్తుంది ఎలాంటి నెలలో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి మీకు కూడా ఏదైనా విధానం ఒక వెరైటీ గురించి ఏదైనా పత్తి విధానం గురించి తెలుసుకోవాలనుకుంటే మీది ఏ నెలనో ఏ భూమిలో మీరు ఈ సంవత్సరం వే వేయాలనుకున్నారో అది కామెంట్ చేయండి దానికి సంబంధించిన నాకు తెలిసిన నేను ఫీల్డ్లో తిరిగి చూసినవి మంచి ఉన్నాయి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి చూడండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనము ఈ పత్తి పైన చాలా రేట్లయితే మనం ఏదైనా కొన్ని విధానాల గురించి చెప్పేసరికి అవి మార్కెట్లో దొరకకపోవడము దాన్ని షార్టేజ్ చేసి ఎక్కువ మొత్తంలో రేట్లు అమ్మడము చాలామంది పోయిన సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం కానీ పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు రేటు ఎంఆర్బి కంటే దాదాపు వెయ్యి రూపాయలు ఎక్కువ మొత్తంలో పెట్టి తీసుకోవడం అయితే జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు అలాంటి పని మాత్రం చేయకండి ఏ విత్తనం మీరు షాప్లోకి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయండి నాకు సాధ్యమైనంత వరకు ఫోన్ లిఫ్ట్ చేస్తాను చాలామంది రైతులు ఇప్పుడున్న సి ఇప్పుడున్న మనకు ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది కాబట్టి మనకు కర్నూలు సైడు రైతులు చాలామంది ఫోన్లు చేస్తున్నారు దాదాపు రోజుకి ఇరవై ముప్పై మంది ఫోన్లు చేస్తున్నారు ఎలాంటి విత్తనాలు నేర్చుకోవాలన్నా కొన్ని సజెషన్ చేయండి అంటే మనకు ఇప్పుడు వచ్చేసి ఈ నెలలో మెయిన్ మెయిన్ కంపెనీలు అయితే ఇంకా రిలీజ్ చేయలేదండి సీడ్ అయితే మనకు షాపులోకి రాలేదు వచ్చిన తర్వాత మీకు కంపల్సరీ చెప్తాను మీ దగ్గరలో ఉన్న రైతులకు ఏం చెప్తుందంటే మీ దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళండి ఏ షాప్లో ఏ విత్తనాలు పేరుంటాయో అవి చెప్పండి దానిలో నీకు బెస్ట్ అయితే నాకు తెలిసినవి అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకొకటి మెయిన్గా చూడండి ఎప్పుడైతే విత్తనం అయితే విత్తనం విత్తనం కూడా ప్రాధాన్యత చాలా ముఖ్యము రైతు అధిక దిగుబడి సాధించాలన్నా విత్త విత్తనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి విత్తనంతో పాటు భూమి మంచిదై ఉండాలి వాతావరణం అనుకూలించాలి దాంతోపాటు మెయిన్గా వచ్చేసి మనకు మెయింటెనెన్స్ రైతు సరైన సమయంలో కలుపు తీయడం కానీ సరైన సమయంలో మందులు కొట్టడం కానీ అన్నీ ఇవన్నీ మొత్తం ఈ నాలుగు ఎప్పుడైతే మనము కరెక్టుగా మనకు వాతావరణం కానీ ఈ మందులు పిచ్చికారు చేయడం కానీ ఎప్పుడైతే నాలుగు మనకు కరెక్ట్ టైంలో మనం చేసినట్లయితే మనకు సహక వాతావరణం కూడా మెయిన్గా సహకరిస్తుందో అప్పుడు రైతుకు వచ్చేసి దిగుబడి అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది వర్షాధారంగా వేసుకునే రైతులు కొద్దిగా ఆలోచించి వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇసుక ఇసుక నెలలో కానీ ఎర్రే ఎర్ర నెలలో కానీ నల్ల రేగ నెలలో కానీ నల్ల రేగ ఏ విత్తనమైనా మంచిగానే వస్తుంది ఎందుకంటే దాంట్లో తేమ శాతం ఎక్కువగా పట్టుకొని ఉంటుంది కాబట్టి వర్షం అట్టిటైనా కూడా కొద్దిగా కాసేదానికి దిగుబడి అనేది ఖచ్చితంగా మంచిగా అయితే రావడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఇసుక నెలలు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మేము ఇసుక నెలలో విత్తనాలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే దాని తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు తక్కువ షార్ట్ డ్యూరేషన్స్ అనే విత్తనాలు మనం షార్ట్ డ్యూరేషన్ అంటారు ఆ తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు అయితే మనం ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు కూడా ఈ వీడియో విషయవాళ్ళు ఎవరైనా ఇసుక నెలలు వేసుకోవాలనుకునే ఇసుక నెల మీ పంట మీ భూమి ఇసుక భూమి అయినట్లయితే కింద కామెంట్లో పెట్టండి ఏం విత్తనాలు అయితే చెప్తాను ఎందుకంటే నెక్స్ట్ మన వీడియోలో ప్రతిరోజు మీకు ఏ కంపెనీ మనకు ప్రతి ఒక్క కంపెనీ గురించి మీకు వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను కొద్దిగా వర్క్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను మెయిన్గా వచ్చేసి చూడండి విత్తనాల గురించి ఈసారి ఏంటంటే మనము పూర్వము మెయిన్గా మనకు స్టార్టింగ్లో ఒక దాదాపు ఎనిమిది పది సంవత్సరాల కింద మనం ఏం చేసేవాళ్ళం అంటే విలేజ్లో ఎక్కడైతే క్రాసింగ్ సీడ్ వేస్తారో ఆ క్రాసింగ్ సీడ్ వేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే మనం విత్తనాలు తీసుకునేసే వాళ్ళము అప్పుడైతే విత్తనాలు మనకు దిగుబడి కూడా చాలా మంచిగా వచ్చేసేది వచ్చింది చాలామంది అప్పుడు దా వాటిని ఎక్కువ మొత్తంలో కొన్ని కొనేవాళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా మనకు గవర్నమెంట్ మార్పులు చేర్పులు చేయడం వల్ల చాలామంది కల్తీ విత్తనాలు అమ్మడం వల్ల మనకు గవర్నమెంట్ అనేది చొరవ చేసుకొని కొద్దిగా ఇబ్బంది అయితే పెడుతుంది మంచి మంచి కంపెనీలు మంచి మంచి సీడ్స్ అయితే ఇప్పుడైతే మనకు సాగా వస్తున్నాయి కాబట్టి ఆలోచించి వేసుకోండి మెయిన్గా వచ్చేసి చూడండి చేసినది మనకు మ్యాక్సిమం రెండు మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పంట అనేది ఖచ్చితంగా మార్పిడి చేసుకోండి ఎందుకంటే పంట మార్పిడి అయినతే అయినట్లయితే మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు మనకు మెయిన్గా ఒక ఐదు ఎకరాలు అనుకో మనకు కందు కందులు ఒక రెండు ఎకరాలు పత్తి ఒక రెండు ఎకరాలు మిర్చి ఒక ఎకరం లేదంటే వరి కానీ మినుములు కానీ ఆముదాలు కానీ ఈ విధంగా వేసుకోండి ఒకే పంట పైన మాత్రం ఆధారపడకండి ఇది నా ఒక రైతుగా వచ్చేసి ఒక చిన్న విన్నపం అండి ఇంకొకటి నెక్స్ట్ మనకు ఇంకేందంటే పోయిన సంవత్సరం మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంత ఇబ్బంది పెట్టిండ్రో వాత అసలు కరువు నుంచి అని అసలు పత్తి అనేది చాలా పెట్టుబడి చాలామంది రైతులకు పెట్టుబడి ఒకటే మిగిలింది ఎప్పుడు ఎక్కడొక్క రైతులకు వాత మనకు వర్షాధారంగా అంటే వర్షాధారం కాకుండా బోర్లు ఉన్న వాళ్ళ రైతులు మాత్రం కొద్దిగా గట్టికెక్కి కొద్దిగా దిగుబడి అనేది తీసుకున్నారు అలాగే వర్షాధారంగా అయితే మెయిన్ సరైన సమయంలో అంటే మనకు పూత సమయంలో ఖచ్చితంగా రెండు మూడు వర్షాలు పడేవి ఉండేటివి మన గ్రోతింగ్ సమయంలో వర్షం లేదు అలాగే పూత సమయంలో వర్షం రాలేదు కాబట్టి రైతులు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అయితే పడ్డారు దానికి తోడుగా మనకు రేట్లు కూడా తక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అయితే పడే పడ్డారు చాలామంది ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినా మంచిగా కలిసి వస్తుందని వర్షాలు మంచిగా పడాలని ప్రతి ఒక్క రైతు ఆ దిగుబడి బాగా సాధించాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనకు మన ఛానల్ని మీరు ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయితే చూడండి మీకు కూడా ఏదైనా విత్తనం గురించి ఈ సంవత్సరం మీరు పోయిన సంవత్సరం ఏం విత్తనం వేశారు ఈ సంవత్సరం ఏం విత్తనాలు వేయాలనుకుంటున్నారు మీరు ఒక్కడే రైతుకు రైతుగా చెప్తున్నారు చూడండి మీరు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వేసిన విత్తనాలలో ఏదైతే మీకు బెస్టు బెస్ట్గా ఏదైతే మనకు మీకు అనిపించిన దిగుబడి బాగొచ్చి మనకు కాయ సైజు బాగొచ్చి లేదంటే మనకు కాయ పత్తి తీయడానికి కూడా చాలా మంచిగా ఏ విధంగా ఏదైతే సులువు అనువుగా ఉందో దాన్ని ఫస్ట్ మీరు ఎంచుకోండి దాని తర్వాతనే వేరే వేరే రెండు ఆప్షన్లు తీసుకోండి ఫస్ట్ ప్రిపరెన్స్ దానికి ఇవ్వండి మీరు మీరు వేసిన పంటలల్లో మీరు ఇంతకుముందు పండించిన వేసిన పత్తి విత్తనాలలో ఏదైతే బెస్ట్ ఉందో దానే ఫస్ట్ ఎంపిక చేసుకోండి ఎవరి మాట వినకండి తర్వాత మీరు నెక్స్ట్ వేత్త కొత్త విత్తనం వేయాలనుకునే వాళ్ళు మాత్రం వేరేది ఆలోచించండి ఫస్ట్ దాన్ని వేసిన తర్వాతనే ఆప్షన్గా దాన్ని ఒక మూడు ఎకరలు వేస్తే ఒక ఎకరా తీసుకోండి రెండు ఎకరాలు వేరేది ఆలోచించండి ఇది ఒక్కటే రైతులు గుర్తుపెట్టుకోండి చాలామంది చాలా చెప్తాము నేను కూడా చాలా చెప్తుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పోయిన సంవత్సరం కొన్ని విత్తనాల గురించి చెప్పాము అది కొన్ని ప్రాంతంలో మంచిగా వచ్చింది చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి కూడా మంచిగా వచ్చింది అన్న మీరు చెప్పిన విత్తనము ఈ సంవత్సరం కూడా ఏ విత్తనం వేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కొంతమంది ఏమో మనకు వేస్ట్ అన్న సీడ్ బాగాలేదు కొంతమంది నాకు దిగుబడి రాలేదని కొంతమంది ఎందుకంటే అక్కడ ఉన్న ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న వాతావరణంకి ఏదైతే సెట్ అయిందో అదే విత్తనానికి ఫస్ట్ తీసుకోండి తర్వాత మిగతా రెండు ఎకరాలు వేరేది ఏదైనా తీసుకోండి ఫస్ట్ మాత్రం మీ ఏరియాలో మీ చుట్టుపక్కల రైతులో చాలామంది మనము పొలంతో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఏదైతే మీకు ఒక్కొక్క రైతు ఒక్కొక్క వెరైటీ వేసి ఉంటాడో అదిలో మంచిగా ఉన్నది మీకు మంచిగా పంట అనిపించింది ఆ రైతును అడగండి దిగుబడి ఎంత వచ్చింది అడగండి ఫస్ట్ దానే తీసుకోండి నెక్స్ట్ మనకు నెక్స్ట్ వీడియోలో మీకు కూడా ఎలాంటి వీడియోలు పత్తి విత్తనాలు ఏ సీడ్స్ బాగుంటాయి ఇటు ఫుల్గా క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది